ఏపీలో పనిచేస్తున్న సీనియర్ ఐఏఎస్ లో కొలు రింగ్ రోడ్లో రింగ రింగ అని గుండ్రంగా తిరిగి అమరావతి రింగ్ రోడ్ దర్యాప్తు ఎక్కడ తమదాకా వస్తుందోనని ముందస్తు టెన్షన్ పడుతున్నారా సిఐడి దూకుడు చూస్తుంటే వారికి నిద్ర పట్టడం లేదా ఎక్కడ దొరికిపోతామనన్న భయంతో సాక్ష్యాలను మాయం చేసిన ఘనులు కూడా ఉన్నారా లెట్స్ వాచ్ టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలను వెలికితీసి ప్రజల ముందు పెట్టాలని గట్టి పట్టుదలతో ఉంది జగన్ సర్కార్ ఈ దిశగా ఫుల్ ఫోకస్ పెడుతుంది ఇందుకోసం ఏపీ ఇప్పటికే భారీ కసరత్తు చేసినట్టు సమాచారం సిఆర్టీఏ పరిధిలో జరిగిన ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్పులు చేర్పులు దీనివల్ల ఎవరెవరికి ఎంతెంత లబ్ధి చేకూరిందన్న విషయమై లోతుల్లోకి వెళ్లి దర్యాప్తు చేస్తుంది దీనికి సంబంధించి ప్రస్తుతానికి లభ్యమైన ఆధారాలే కాకుండా ఇంకా ఎక్కువ సమాచారాన్ని రాబట్టే ప్రయత్నాల్లో దూకుడుగా ఉంది సిఐడి ప్రాథమికంగా తమ దగ్గరున్న సమాచారం ఆధారంగా సిఐడి చేసిన సూచనల మేరకు చంద్రబాబు నివాసం ఉంటున్న ఇంటిని ఇంకొన్ని ఆస్తులను ప్రభుత్వం అటాచ్ చేసింది ఇక్కడితో ఆగకుండా ఇంకా ముందుకు వెళ్తుండటమే ఏపీలో కొందరు ఐఏఎస్లకు నిద్ర లేకుండా చేస్తుందట సిఐడి కానీ ఇతర దర్యాప్తు సంస్థలు కానీ దూకుడుగా లోతుల్లోకి వెళ్లి మూలాల నుంచి లాగడం మొదలు పెడితే తామెక్కడ ఇరుక్కోవాల్సి వస్తుందోనని టెన్షన్ పడుతున్నారట కొందరు ఉన్నతాధికారులు గత ప్రభుత్వ హయాంలో అప్పటి పాలకులు చెప్పిన మాట చెప్పినట్టు విని ఎలాంటి అభ్యంతరాలు చెప్పకుండా ఫైళ్ల మీద సంతకాలు చేసేసిన ఉన్నతాధికారులకు ఇప్పుడీ వ్యవహారాలు తలనొప్పిగా మారే సూచనలు కనిపిస్తున్నాయి జగన్ సర్కార్ టీడీపీ ప్రభుత్వ తప్పిదాలపై దర్యాప్తు అన్న ప్రతిసారి చర్చ ముందుగా అధికారుల్లోనే మొదలైపోతుందని తెలిసిందే తాజాగా ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్పులు చేర్పుల్లో జరిగిన అవకతవకలు మాస్టర్ ప్లాన్ రూపకల్పన కోసం సింగపూర్ సంస్థకు నామినేషన్ పద్ధతిలో వర్క్ ఇవ్వడం లాంటి అంశాలపై దర్యాప్తు జరిగితే నాడు సీఆర్డీఐ కమిషనర్ సెక్రటరీగా చేసిన వారితో పాటు మున్సిపల్ శాఖలో ఉన్నతాధికారులుగా ఉన్న వారంతా విచారణ పరిధిలోకి వస్తారు ఇప్పుడు ఇదే కీలక ప్రభుత్వ తప్పిదాలను ఎండగట్టే విషయంలో గతం కంటే ఇప్పుడు మరింత దూకుడుగా ఉంది సిఐడి ఇది ఇంకా ముందుకు వెళ్లి కచ్చితంగా ప్రత్యర్థి పార్టీలోని కొందరు ముఖ్యలను జైలుకు పంపడం ఖాయమనే కోణంలో కూడా చర్చ కూడా జరుగుతుంది ఈ పరిస్థితుల్లో అధికారులను కూడా విచారిస్తారనే చర్చ జరుగుతుంది మరీ ముఖ్యంగా అలైన్మెంట్ మార్పులు అధికారుల పాత్ర లేకుండా జరిగే అవకాశం ఉండదు కాబట్టి రాజకీయ ప్రత్యర్థులపై చర్యలు తీసుకోవాలంటే ముందు అధికారుల మీద తీసుకోక తప్పదని అంటున్నారు అందుకే సచివాలయ స్థాయిలో కొందరు సీనియర్ ఐఏఎస్ అధికారులకు ఇప్పుడు వణుకు పుడుతుందట ఇదే క్రమంలో మరో ఆసక్తికరమైన ప్రస్తావన కూడా వస్తుంది గత ప్రభుత్వ తప్పిదాలకు సంబంధించి ఇప్పటి పూర్తి స్థాయిలో ఆధారాలు దొరకబుచ్చుకోలేకపోవడానికి కారణం కొందరు అధికారులేనా అనే చర్చ కూడా జోరుగా సాగుతుంది ఆ తప్పులు బయటపడితే తాము కూడా ఇబ్బంది పడాల్సి వస్తుందనే భావనతో ఆ అధికారులు తమను తాము కాపాడుకునేందుకు కోసం పూర్తిగా ఆధారాలు దొరకకుండా జాగ్రత్త పడ్డారా అన్న అనుమానాలు సైతం ఉన్నాయట దీంతో ఎప్పుడు ఏమవుతుందో అంతా ఆ పైవాడికే తెలియాలంటూ నిట్టూరుస్తున్నాయి ఏపీ సచివాలయ వర్గాలు